కృష్ణా జిల్లా గన్నవరం నివురుగప్పిన నిప్పులా ఉంది. నిన్న సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు దాడి చేయడంతో మొదలైన ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నాయకులు ఎవరూ గన్నవరం రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మాజీ మంత్రులు దేవినేని ఉమ కొల్లు రవీంద్రతో పాటు బోండా ఉమ బుద్ధ వెంకన్నను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నాగాయలంక పోలీస్ స్టేషన్ లో ఉంచారు. దీంతో పోలీసుల వైఖరికి పోలీస్ స్టేషన్ లోనే నిరసన తెలుపుతున్నారు బోడే ప్రసాద్. రాత్రి నుంచి మంచినీరు కూడా తీసుకోకుండా ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. బోడే ప్రసాద్ ఉన్న నాగాయలంక పోలీస్ స్టేషన్ దగ్గరకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. Bye.